అవును, నేను కూడా విన్నాను. అదేదో పంది ఒకటి, ఊర పంది ఒకటి విజయవాడలో తిరుగుతా నేను జంపింగ్ జపాంగ్ అని చెబుతానంట. జంపింగ్ జపాంగ్ అనేవాడు చంద్రబాబు నాయుడు. 1978లో చంద్రబాబు నాయుడు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ మీద. చంద్రబాబు నాయుడు బీ ఫార్మ్ ఇచ్చింది ఇందిరాగాంధీ. తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చింది ఇందిరాగాంధీ. ఎందుకు చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి మళ్ళీ ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు? జంపింగ్ జపాంగేగా ఇది. తర్వాత 2014 ఎన్నికల తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2024 వరకు ఉంటే రాత్రికి రాత్రి కట్టుబట్టలతో ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి కరకట్ట మీదకి జంపింగ్ జపాంగ్ అయినాడు ఎవడు? చంద్రబాబే కదా. అవునా కదా? 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ కరకట్ట మీద నుంచి హైదరాబాద్ పారిపోయి ఇల్లు కట్టుకున్న జంపింగ్ జపాంగ్ ఎవడు? చంద్రబాబే కదా. కాబట్టి ఈ ఊరకుక్కలు, పంది కుక్కలు, పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరే నేను తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి ఉంటా, నేను జంపింగ్ జపాంగ్ అయితే చంద్రబాబు ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్, ఆడి కొడుకు లోకేష్ ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్, అదేవిధంగా లోకేష్ బొమ్మ పెట్టుకొని గెలిచావంటారు. ఆడే గెలవలేదు మంగళగిరిలో, ఆడి బొమ్మ పెట్టుకుని నేను గెలుపుతానంట. వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకుని ఆడు గెలవలా, వీళ్ళిద్దరు బొమ్మ పెట్టుకుని 200 మందికి 175 మందికి అసెంబ్లీ స్థానాలు, 25 మంది పార్లమెంట్ స్థానాలు ఇస్తే 26 మంది గెలిచారు, 174 మంది ఓడిపోయారు. ఇంతమంది ఓడిపోతే వీడి బొమ్మ పెద్ద దివ్యమంగళ విగ్రహం అని, దివ్యమంగళ స్వరూపం అని వీడి బొమ్మ పెట్టుకుని గెలుస్తారు. చెప్పే యాదవకే బుద్ధి ఉండాలి. జనరల్గా ఒక సామెత ఉంది, చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు విపి సింగ్ అని. అవును, సైకో అంటే ఏంటి? ఇప్పుడు మీరందరూ ఒకటి ఆలోచించండి. లోకేష్ ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళండి, నా ఫోటో పెట్టి, మార్ఫింగ్ ఫోటో, ఒక అమ్మాయి ఫోటో పెట్టి వల్లభా వల్లభా నన్ను గెల్లవా అని ఇది రాష్ట్రం మొత్తం సర్క్యులేట్ చేసి ఇంకా సిగ్గు తీరక, తనివి తీరక ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకుందేవాడు ఆడు లోకేషే కదా. దీన్ని సైకో కార్యక్రమం అనక ఏమంటారు? ఆడు సైకో, వాడిని కన్నా చంద్రబాబు గారు ఒక సైకో. చంద్రబాబు కనీసం కొడుక్కి ఇది కరెక్ట్ కాదు, ఎవడో పక్కనాడు చేయొచ్చు వెనకాడు చేయొచ్చు, కానీ నీకు సిగ్గు శరం లేకుండా నువ్వు చేయటం ఏంటని చెప్పకుండా ఐటీడీపీలో పోస్టింగ్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ పాటలు పెట్టడం.